वेलकम टू जयास किचन मन बैचलर चिकेन एलास्ो चूदा सो बैचलर्स अंदर की चिकेन अंत चाल इष्ट अटे चिकेन अंत इष्टपड़न वाले एवर का बैचलर्स की वंक चाल इबंधी इप्ड प्रजेंट मन की करोना डेस नाबी बैठ नुच्कने ऐसे चाल तक काबटी मनमे मन रूमो ईजीगा चिप्स तो एलास चूदा सरना नेनैते ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో దీంట్లోని ముందుగా ఈ చికెన్ ని బాగా కడిగి ఒక బౌల్ లో తీసుకున్నాను సో దీంట్లో ఒక స్పూన్ కారం కారం గట్టిగా తింటారు అనుకోండి రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేను కొంచెం స్పైసీగా చేద్దామని ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను salt చూసి వేసుకోండి నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను సో ఇందులో కాస్త పెరుగు పెరుగు కన్నా ముందర మనం ఇందులో ఏం చేయాలంటే పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను దొరికితే మీరు కరివేపాకు ఇవి కూడా వేసుకోవచ్చు కొత్తిమీర మనకి ఇప్పుడు దొరకదు కాబట్టి కొరియాండర్ పౌడర్ వేసుకుందాం నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను కొరియాండర్ పౌడర్ తర్వాత చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇందులో తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు బాగా తరుగున ఉల్లిపాయలు ఉల్లిపాయలు తరుక్కొనేనే వేసుకోవచ్చు లేదంటే కొంచెం పెద్ద పీస్ అయినా వేసుకోవచ్చు నేనైతే బాగా చాప్ చేశాను ఎందుకంటే నేను ఎక్స్‌పర్ట్ అని అనుకుంటున్నాను ఉల్లిపాయ తరగడంలో సో ఒక రెండు ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగాను ఎలా అంటే మనం ఆమ్లెట్ చేసుకుంటాం కదా అలా పచ్చి మిరపకాయలు ఒక నాలుగు ఓకే ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం కాస్త పెరుగు ఉన్నా వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోవచ్చు ఆప్షనల్ కాకపోతే ఏంటంటే మనకి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ గా చేసే కన్నా కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటది కదా దీన్ని ఒకసారి బాగా కలుపుదాం ఆ బాగా కలుపుకున్నాం కదా ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాం మీకు ఏమైనా గుర్తొస్తుందా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నా అది కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చికెన్ వేయించుకునే ముందర కూడా ఆయిల్ లో వేసి వేయించుకోవచ్చు కాకపోతే ఇలా కలుపుకున్నాం అనుకోండి చాలా స్పైసీగా ఉంటది ఆ మసాలా తాలూక ఘాట్ అంతా కూడా ముక్కలు పడతదన్నమాట సో బాగా కలుపుకున్నాం కదా దీని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ గాని పక్కన పెట్టామంటే ఆ తర్వాత పక్కన పెట్టమన్నా మీరు బెటర్ ఎందుకంటే వండిన తర్వాత తినేస్తాంగా फ्रेंड्स मैं हाफ एन अवर पक्न पे चिकेन चाला बागा मैग्नेट सो इपड़े चिकेन मन आई अटे हाफ बउल आई पैन बागा मरी आई चिकेन मन इंदे वे अंत मत मन कल चिकेन मोतम इंदे वे चक्कर मूत पेटे 15 टू 20 मिनट्स एक्स्ट्राऑर्डिनरी उड़े बैचलर चिकेन रेडी अभी जाग्रा वाचू उ अटे नूने अन्नी मुक्कल की कोई तगलेला कल आ तरवा मन मूत पे मीडियम फ्लेम एंक मरी अंत तक सर प्रॉब्लम अटे एम ले प्रॉब्लम लेट अभी మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నామండి చక్కగా టేస్టీగా ముక్క బాగా ఉడుతుంది ప్లస్ మనకు కూడా గ్యాస్ కూడా సేవ్ అవుతుందన్నమాట సో మూత పెట్టేసుకున్నాం కదా ఒక 10 నిమిషం తర్వాత ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో 10 నిమిషం అయ్యింది ఒక్కసారి మూత తీసి చూద్దాం వావ్ సూపర్ ఒక్కసారి కలుపుతున్నాం దీన్ని మనం చాలా స్పైసీగా ఉంది మనం ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కదా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం దీంట్లో నేనేదో వాటర్ వేసాను అనుకున్నారు ఊరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా గిన్నె కొంచెం నీళ్ళు వేసి తొలిపి ఇందులో వేసా చాలా బాగుంది ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మరొక 5 నిమిషం దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం అయిన తర్వాత ఒక 5 నిమిషం లో మళ్ళీ వద్దాం 5 నిమిషం అయ్యింది ఒక్కసారి మూత తీసి చూద్దాం వావ్ అయిపోయింది రెడీ మన చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలుపుకొని తినడం ఒకటి లేట్ చాలా స్పైసీ స్పైసీగా కనిపిస్తుంది చూడడానికి ఎందుకంటే మనం కారం బాగా దట్టించేసాం కదా అది
అదిరిపోయింది. ఇప్పుడు ఫ్రై చూసారుగా ఫ్రెండ్స్, ఇంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో మీకు కనుక ఏమైనా వంటలు కావాలిస్తే మన ఛానల్ అదే మన జయాస్ కిచెన్లోని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఒకసారి మనం అది చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈరోజుకి ఇంతే, మరి రేపు వేరే వంటకంతో కలుద్దాం. అంతవరకు నమస్తే, ఆదావాసే, సలాం అలైకుం.